హాయ్ టు ఆల్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు నేను సాయిబాబా దివ్య పూజ 5th వీక్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసుకున్నాను. నాకు ఒక్క వీక్ కూడా ఎటువంటి బ్రేక్ రాలేదు. 5 వీక్స్ కూడా లైన్గా కంప్లీట్ అయిపోయింది. చాలా సక్సెస్ఫుల్గా పూజ కూడా జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ వెంటనే చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే నేను కొత్త వీడియోస్ అని అప్లోడ్ చేస్తుంటాను కదా, మీకు వెంటనే నోటిఫికేషన్ అనేవి వచ్చి వీడియోని చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నవ్వగురు గారు అతము నేను ఒక 3 టైమ్స్ చేశాను. దివ్య పూజ 2 టైమ్స్ చేశాను. మన ఛానల్ స్టార్ట్ అయిన తర్వాత అయితే ఇదే 1st టైం అయితే చేస్తున్నాను అన్నమాట. ఈ డెకరేషన్ నేను వెడ్నెస్డే నైట్ అయితే కొంచెం స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే నేను చిన్న టీ పైన తీసుకుని దాని మీద అయితే క్లాత్ వేసుకుని ఈ బ్లూ క్లాత్ని బ్యాక్గ్రౌండ్ కింద అయితే సెట్ చేసుకున్నాను. ఈ నెమలి పించాలి నేను జగన్నాథ స్వామి రథయాత్రలో తీసుకున్నాను. ఫస్ట్ చిన్న బాక్స్ పెట్టుకుని దాని మీద అయితే సాయిబాబా ఫోటో, అటు ఇటు కూడా చిన్న సాయిబాబాలు, మధ్యలో వినాయకుడి విగ్రహం పెట్టుకున్నాను. అలాగే పాదాలు సాయిబాబాకి అయితే డ్రెస్ టోపీ తీసుకున్నాను. చాలా బాగున్నారు బాబా ఈ డ్రెస్సులు అయితే. పూజా రూమ్లో అయితే దేవుళ్ళందరికీ కూడా నైవేద్యం పెట్టుకుని దీపం కూడా పెట్టుకుని పూజ అయితే ఇక్కడ నేను కంప్లీట్ చేసేసుకున్నాను. ఇక నేను 5 రూ సరిపడా తాంబూలము అలాగే ప్రసాదాలు కూడా రెడీ చేసేసుకున్నాను అనమాట. నేను 3 ప్రసాదాలు నేను ప్రిపేర్ చేసుకున్నాను. అవన్నీ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను అండి. ఒకటి బావగారికి బాగా ఇష్టమైన కిచడీ అండ్ సుజీ ప్రసాద్ అండ్ తీ బుంది. 5 గురువారాలు చేశాను కాబట్టి 5 పిలిచాను ముత్తైదువుల్ని. మా ఫ్రెండ్ పల్లవి గారు ఉన్నారు కదా, వాళ్ళ అత్తగారు అనమాట, ఆవిడకి తాంబూలం ఇచ్చి ఆవిడతో ఆశీస్సులు అయితే నేను తీసుకుంటున్నాను ఇప్పుడు. సెకండ్ అయితే బాలగారికి ఇచ్చాను, 3rd పల్లవి గారికి, 4th ప్రమీళ గారు, 5th మా ఫ్లాట్లో కిందని ఉంటారు ఈమె. ఈమె కూడా చాలా బాబా భక్తురాలు అనమాట. యాక్చువల్గా అయితే నేను 9 మందికి ఎప్పుడు ఇస్తుంటాను అనమాట. చాలామంది అయితే మిస్ అయిపోయారు. ఈసారి 5 వారాల్లో చేశాను కాబట్టి ఇంక నేను 5 రుగా ఇవ్వాల్సి వచ్చింది. సాయి దివ్య పూజ అయితే ఇప్పుడు స్టార్ట్ చేశాను. 1st అయితే విఘ్నేశ్వరునికి అయితే పూజ చేసుకుని నెక్స్ట్ సాయి అష్టోత్తరము అలాగే 1 నుంచి 6 అధ్యాయాలు కూడా చదివి కొబ్బరికాయ కొట్టి హారతి అయితే ఇచ్చేసాను. ఇక ప్రసాదాలు అయితే నేను గులాబ్ జాము, అటుకులు, బెల్లము అలాగే శనగలు, తీ బూందీ, కిచడీ, చనా కర్రీ, రోటీ, కోవా అండ్ గోధుమ హల్వా 4 రకాల ఫ్రూట్స్ కూడా పెట్టుకుని నైవేద్యం కింద పూజనైతే నేను ఇక ఫినిష్ చేసేసాను. ఇప్పుడు హారతి ఇచ్చిన తర్వాత నేను దీపాలు పెట్టుకుంటాను. దీపాలు అన్ని కూడా నేను పెట్టాను కదా, ఈ దీపాలన్నీ కూడా ఇప్పుడు వెలిగిస్తాను అన్నమాట క్యాండిల్స్. సాయిబాబా దివ్య పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.